ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు బీజిఎం తెలుగు క్రియేషన్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫిఫ్టీకే సో ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి అందరికీ ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ రావడానికి దాదాపు నేను టూ ఇయర్స్ పైన అయితే కష్టపడడం అయితే జరిగింది చాలా వరకు ఇది తెలిసి ఉంటుంది సో తోటి ఎడిటర్స్ అయినా సరే ఎవరైనా సరే సో అందరికీ ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఈ మధ్య నేను వీడియోస్ కూడా చేయడం మానేసాను సో హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే చేయడం మానేసానని చెప్పేసి అయితే చెప్పాను కదా సో అది అన్న అది నిజమే అనమాట సో ఇక్కడ నుంచి మనకు వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే వస్తాయని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అండ్ వస్తాయి కూడా సో ఈ రోజు డెమో వీడియో అనేది మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఈరోజు వీడియో వీడియోని చూసేయండి

సో మీరైతే డెమో వీడియో చూసేశారు కదా ఇప్పుడు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే ఉన్నాయి కదా వాటి మీద ట్యాప్ చేసుకొని మీకు కావాల్సిన మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోండి మీరు డౌన్లోడ్ అనేది చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది కదా సో లేటెస్ట్ వర్షన్ అలర్ట్ మోషన్ అనేది కావాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోయింది మీకు అక్కడైతే టాప్లో పిన్ చేశాను వితౌట్ వాటర్ తో అయితే ఉంటుందన్నమాట అండ్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దానికి సంబంధించిన వీడియో కూడా చేసైతే ఉన్నాను ఆ వీడియోకి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఒకసారి విజిట్ అవ్వండి ఓకేనా మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ప్రాజెక్ట్స్ అయితే కనిపించింది కదా కింద సో దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రెండు ఫైల్స్ అయితే కనిపిస్తాయి ముందుగా మీరు బీట్ మి సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి స్టార్టింగ్ వచ్చేసి నా చానా లోగో అయితే కనిపిస్తుంది ఒకసారి ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ ఇచ్చండి మీకు అయితే ఈ విధంగా డిలీట్ అయిపోతుంది మీ దగ్గర ఏమన్నా మీ ఛానల్ లోగో ఉంటే మాత్రం పెట్టేసుకోవాలనుకుంటే మాత్రం గ్రీన్ కలర్ ప్లస్ సెకండ్ మీరు ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి సో మీకు సంబంధించిన లోగోనైతే సర్చ్ చేసి ఇక్కడైతే యాడ్ చేసేయండి అలాగే కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డైలాగ్ సంబంధించిన లిరిక్స్ అయితే వస్తున్నాయి కదా ఇక్కడ యూజ్ చేసిన ఫాంట్ అనేది మీకు అయితే సపరేట్గా లింక్ అయితే ఇచ్చాను డౌన్లోడ్ అయిన చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకుని అయితే ఉండాలి అప్పుడే మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది ఉండదు ఓకేనా అండ్ ఇక్కడ సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా మీకు అయితే షేక్ ఎఫెక్ట్లు అయితే యాడ్ చేసైతే ఇచ్చాను సో ఇక్కడ మీకు త్రీ పాయింట్ టెన్ మిల్లీ సెకండ్ నుంచి ఎంటీ బీట్ మార్క్స్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మీకు మధ్యలో ఉన్నటువంటి ఎంటీ బీట్ మార్క్ అనేది ఈ విధంగా అయితే రిమూవ్ చేసైతే ఇస్తాను అనమాట సో ఓకేనా ఇక్కడ మీకు లాంగ్ బీట్ మార్క్ ఉంది కదా సో ఇక్కడ మీ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి ఓకేనా డబుల్ బీట్ మార్క్ త్రిబుల్ బీట్ మార్క్ ఇలా అయితే ఉంటుంది చాలా సింపుల్గా ఉండడం కోసం అయితే ఇలా ఇవ్వడం అయితే జరిగింది ముందుగా ఇక్కడ లాంగ్ బీట్ మార్కులో ఫోటో అయితే యాడ్ చేసేసుకుందాం సింపుల్గా మీరు ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీ దగ్గర మీకు సంబంధించిన ఫోటోస్ అయితే ఉంటాయి కదా సో ఆ ఫోటోని వచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపజిషనరీలు అయితే పెట్టేసుకోండి ఏమైనా జూమ్ చేయాలనుకుంటే మాత్రం టూ ఫింగర్స్ విధంగా జూమ్ అనేది చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి అలాగే ఇక్కడ మనకు ఇది లాంగ్ బీట్కి సంబంధించింది కాబట్టి దీన్ని పట్టుకొని ఈ విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి లేదు అనుకుంటే మాత్రం నెక్స్ట్ బీట్ దగ్గర ఈ విధంగా టైమర్ రెడ్ అనేది వచ్చేసి కింద వచ్చినటువంటి ఆప్షన్స్లలో ఫస్ట్ ఆప్షన్ కాకుండా మనకు సెకండ్ ఉంది కదా టైమర్ పక్కన దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా అయితే డ్రాగ్ అయిపోతుంది రిమైనింగ్ ఫొటోస్ అనేవి సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా యాడ్ చేసుకొని డ్రా చేసుకోండి మీకు అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వీటి దగ్గర టైమర్ రెడ్లు అనేది వచ్చేసి స్పీకర్ ఐకన్ కంటే ముందు అన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ముందుగా మీరు ఎన్నింగ్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది అది యాడ్ చేసుకున్న తర్వాత చేసేసిన తర్వాత సో మనం వచ్చేసి ఏంటంటే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం సో మీరు వచ్చేసి లాస్ట్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నారు ఇదే విధంగా సో యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ టైం వచ్చేసి త్రీ పాయింట్ టెన్ మిల్లీ సెకండ్ దగ్గర ఈ విధంగా లైన్ అనేది ఉంచేసి ప్లస్ సెకండ్ మీరు డాప్ చేసుకొని మనకున్న షేప్ ఏదైతే ఉందో సో థర్డ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి పైన త్రీ డాట్స్ మీరు క్లిక్ చేసుకొని ఫిల్ కాంబోజిషన్ ఏరియల్ అయితే పెట్టేసుకోండి ముందుగా దీన్ని నెక్స్ట్ బీట్ ఏదైతే ఉందో ఎయిట్ పాయింట్ లెవెన్ మిల్లీ సెకండ్ దగ్గర టైమర్ లైన్ అనేది ఉంచేసి టైమర్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి కింద ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా సో పైన ఒక ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ కింద త్రీ వచ్చినటువంటి ఆప్షన్లలో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని ఈ లైన్ని ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఈ బ్లాక్ షోడ్ ఏదైతే ఉందో హోల్ అనేది సో ఆ కలర్ ఏదైతే ఉందో మనకు ట్రాన్స్పరెంట్లో చేంజ్ అవ్వాలి కాబట్టి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ వచ్చినటువంటి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లేదా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది మీకు ఈ విధంగా ట్రాన్స్పరెంట్ అయితే కనిపిస్తుంది ఇలా మీరు జీరో వ్యాల్యూస్ లెక్ట్ రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకోండి మీకైతే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇది యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది అలాగే టోటల్గా ఫోర్ ఫొటోస్ అయితే కనిపించాయి కదా ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అనేది చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి బీట్ మోర్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత లాంగ్ బీట్ సంబంధించిన ఫోటో ఉంది కదా ఓకేనా ఆ ఫోటో ఏమైనా సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి ఓకేనా చేసుకున్న తర్వాత చూసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఫోటో కనిపించింది కదా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీకు డబుల్ బీట్ మార్క్ ఫొటోస్ అయితే కనిపిస్తుంది చూడండి ఎగ్జాక్ట్ టైం వచ్చేసి లెవెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ లెవెన్ మిల్లీ సెకండ్ నుంచి సో ఇలా డబుల్ బీట్ మార్క్ ఇచ్చిన ఫొటోస్ ఏవైతే ఉండయో ఆ ఫోటోలో లైన్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి ఓకేనా లాస్ట్ వరకు ఇలానే ఉంటుంది డబుల్ బీట్ అనేది సో వీటికి వచ్చేసి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ లాస్ట్ ఫోటో ఉంది కదా సో ఆ ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత త్రిబుల్ బీట్ అయితే ఇచ్చాను కదా సో ఎగ్జాక్ట్ టైం వచ్చేసి మనకు నైన్ పాయింట్ సెవెంటీన్ మిల్లీ సెకండ్ నుంచి అయితే ఇలా త్రిబుల్ బీట్ సంబంధించి ఫోటో లేయర్స్ అయితే కనిపిస్తాయి సో ఆ ఫోటోలను సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పెస్ట్ అయితే చేసుకోండి ఇలా మీకు లాస్ట్ వర్క్ అయితే ఉంటుంది లాస్ట్ వర్క్ అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి రిమైనింగ్ సింగిల్ సింగిల్ ఫొటోస్ అయితే ఉన్నాయి కదా చిన్నయి సో వీటికి వచ్చేసి మీకు ఉన్న ఒక ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఐ థింక్ థర్డ్ ఫోటో అనుకుంటాను సో ఆ ఫోటో లేయర్ని అక్కడున్న ఎఫెక్ట్స్ అని కాపీ చేసుకొచ్చేసి వచ్చేసి ఇక్కడున్న ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోండి మీ వీడియో ఎడిటింగ్ అయితే అయిపోతుంది సో ఓవరాల్గా వీడియో ఎడిట్ అయితే అయిపోయింది కాబట్టి మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూసారో మీకు నచ్చింది అనిపిస్తేనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్